Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కారుకు కేంద్రం గుడ్ న్యూస్. అసలే ప్రైవేటీకరణకు కేంద్రం ఉరుకులు పరుగులు పెడుతున్న వేళ కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థల సంగతి దేవుడెరుగు. ఉన్నవాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి, నష్టాలతో వీటిని ఎంతో కాలం భరించలేమని చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఓ కొత్త సంస్థను మౌలిక సదుపాయాల్లో కల్పించాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచించుకుంటున్న తరుణం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏపీకి గతంలో ఇచ్చిన ఓ హామీని అమలు చేసేందుకు ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతున్న ఆ హామీ నెరవేరితే రాష్ట్రానికి భారీగా మేలు జరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విశాఖ పోర్టు ప్రైవేటీకరణ సంకేతాలతో వరుస షాక్లు ఇస్తున్న కేంద్రం మరో అంశంలో మాత్రం రాష్ట్రానికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ఓ హామీని నిలబెట్టుకునేందుకు ముందుకొచ్చింది. జగన్ ప్రభుత్వం వరుస ప్రయత్నాలు, డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా ఓ మేజర్ పోర్టు నిర్మాణానికి సాయం చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. తాజాగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కేంద్రంతో జరిపిన సంప్రదింపుల నేపథ్యంలో ఈ మేరకు హామీ లభించింది. దీంతో ప్రైవేటీకరణ వేళ వైసీపీ ప్రభుత్వానికి ఇదో ఊరటగా కనిపిస్తోంది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు నిర్మాణ ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే విభజన హామీల్లో భాగంగా ప్రకాశం జిల్లా రామాయపట్నం లేదా నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో ఓ పోర్టు నిర్మిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వీటిలో ఏది ఇప్పటి వరకు అమలు కాలేదు. అయితే దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణానికి అవకాశాలు లేవని గతంలోనే తేల్చేశారు. ఇక మిగిలింది రామాయపట్నం లేదా భావనపాడు. ఈ రెండింటిలో ఒక పోర్టు నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం తాజాగా సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో ఈ రెండింటిలో అనుకూలతల ఆధారంగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కేంద్ర పోర్టుల శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు. ఇందులో మాండవీయ ఏపీలో రెండింటిలో ఒక పోర్టును ఎంపిక చేసి దానికి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2 నెలల్లో ఏపీలో పర్యటించి 2 పోర్టుల్లో ఒకదానిని ఎంపిక చేద్దామని సూచించారు. సాంకేతిక అంశాలతో పాటు ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని పోర్టు నిర్మాణ స్థలం ఎంపిక ఉంటుంది. దీంతో భావనపాడు లేదా రామాయపట్నంలో ఒక చోట పోర్టు నిర్మాణం ఖాయమైంది. కేంద్ర మంత్రి పర్యటన తర్వాత కొత్త పోర్టు ఖరారు ప్రకటన రావాల్సి ఉంది. ఆ తర్వాత పనులు మొదలు పెట్టడం లాంఛనమే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం లేదు. దేశవ్యాప్తంగా 200,000 ప్రతిపాదనలు ఫైళ్ల రూపంలో మూలుగుతున్నాయి. అయినా వీటిపై కేంద్రం నోరు మెదపడం లేదు. నిధుల లభ్యత తగ్గిపోవడంతో పాటు నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు మౌలిక సదుపాయాల వైపు కేంద్రం కన్నెత్తి చూడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఒక పోర్టు నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేస్తామని ముందుకు రావడం శుభసూచకం అనుకోవచ్చు. విభజన హామీలు నెరవేర్చాలన్న ఉద్దేశం ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం లాబీయింగ్ మేరకు కేంద్రం పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుండడం భారీ ఊరటగా చెప్పవచ్చు. ఇది జగన్ సర్కారు సాధించిన ఘనత అని చెప్పడంలో సందేహం లేదు.